నెట్ఫ్లిక్స్లో బ్యాడ్ బై బిలియనర్స్ సిరీస్ మొదలైందన్నమాట. ఇప్పుడు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, సుబ్రత మెహతా వీళ్ళ మీద వీళ్ళ కథనాలు ప్రసారం అయిపోయినాయి. వీళ్ళు ఎలా కోట్లకు పడగలెత్తారు, ప్రభుత్వ సంస్థలను బ్యాంకులు ఎలా మోసగించారు, వాళ్ళ అత్యాశ దురాశ వాళ్ళను ఎలా దారి తప్పించాయి, ప్రజల సంపదకి ఎలా నష్టం జరిగింది, ఇటువంటి విషయాలను పత్రికల్లో వచ్చిన వార్తలు, ఇంటర్వ్యూలు, విశ్లేషకుల వ్యాఖ్యలు వీటన్నిటితో నెట్ఫ్లిక్స్ చూపిస్తుంది బ్యాడ్ బాయ్ మిలీనియర్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క హెడ్డింగ్, ఒకరికేమో కింగ్ ఇదైనప్పుడు అని, ఇంకొకరికేమో డైమండ్, ట్రూ డైమండ్ అని, ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు విజయ్ మాల్యా విషయానికి వస్తే ఆయన చాలా అట్టహాసంగా ఇదంతా కూడా జరిగింది కాబట్టి ఆయన పుట్టినరోజు పార్టీలు, ఇష్టానుసారం ఖర్చు చేసిన తీరు వీటన్నింటినీ చూపిస్తూ వ్యాఖ్యానాలతో చేశారు. నీరవ్ మోదీ వజ్రాల వ్యాపారి కాబట్టి ఆ వ్యవహారం అందులో పెద్ద ఫుటేజ్ లేదు. ఒక షాప్ ఓపెనింగ్ లేకపోతే ఏదో కొన్ని ఇంటర్వ్యూలు ఇలాంటివే పెట్టారు. మధ్యలో ఆయన సతీమణి పాత్ర, మోదీతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం, దీని గురించి కూడా పెట్టారు. ఇంకా సుబ్రత మొహత విషయానికి వస్తే ఆయన సహారా గ్రూపు దానికి ఒక దశలో చాలా విపరీతమైన ప్రచారము, పేజీలు అడ్వర్టైజ్మెంట్లు, చుట్టూ వంది మాగదుల బృందము, ఈ రతంగం అంతా చాలా భారీ ఎత్తు నడిచింది కదా, వీటిని కూడా దానికి ఇంకో పేరు పెట్టి అది పెట్టారు. ఇది కొత్తగా ఏం లేదు, ఇవన్నీ గతంలో ఉన్నవే అని అంటున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే లిబరలైజేషన్, సరళీకరణ వచ్చిన తర్వాత నూతన ఆర్థిక విధానాలు చాలా గొప్పగా మేలు చేసాయంటున్నప్పుడు వీళ్ళందరి యొక్క ఇలాంటి దారి తప్పిన శత సహస్ర కోటీశ్వర్లు తయారు కావటం, ప్రజల సంపద హరించబడటం, ప్రభుత్వ సంస్థలు కుప్పకూరడం, మోసాలు టక్కరితనాలు చాలా భారీ ప్రచారంతో సాగడం అనేది వీటిలో మనం చూడగలుగుతాం. తీసుకోవాల్సిన గుణపాఠం ప్రధానంగా అది తప్ప ఇంకోటి కాదు. కొంతమంది చాలా టెక్స్ట్ బుక్ పండితులు లేకపోతే కేవలం ఏదో రూల్స్ ప్రకారం జరుగుతాయి అనుకునేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకు దానికి సంబంధం ఏంటని అడుగుతూ ఉంటారు. ఉదాహరణకు మొన్న నేను ముఖేష్ అంబానీకి గంటకు 90 కోట్లు వస్తున్నాయంటే ఈ విధానాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే షేర్ల వాల్యూ పెరిగితే ఆయన ఏం చేస్తాడు అని చాలా అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. అందరూ ముఖేష్ అంబానీ కంపెనీలోనే ఎందుకు పెట్టుబడి పెడుతున్నారనే ప్రశ్న కదా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అంటే ప్రభుత్వం యొక్క ప్రోద్బలం ప్రాపకం ఉన్నాయి, విధానాలు అటువైపు ఉన్నాయి, ఆయనకే అన్నీ వెళ్తాయని తెలుసు కాబట్టి దాన్ని కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ క్యాపిటల్ కూడా అనుకూలంగా ఉందనేది అక్కడ కీలకమైన అంశం, దాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే మోసాలు డక్కర్తనాలు కూడా ఊరికనే జరగలేదు. పాలక వర్గాలు అప్పుడు ఉన్నవాళ్ళు, అలాగే పార్టీలు వాళ్ళు మాడినా వీళ్ళు మాడినా వీళ్ళు మటుకు కొనసాగుతూనే ఉన్నారు అన్న ఒక వాస్తవం ఇక్కడ తెలుస్తుంది. విజయ్ మాల్య సంగతి మనం తీసుకుంటే ఇప్పుడు ఒక ఇది సుప్రీంకోర్టు ముందు, అది మళ్ళీ చెప్తాను నేను.